చెప్పండి తాలిబాన్ లకి సింహం ఆఫ్ఘనిస్తాన్ లో ఎంటర్ అయిందని నా నా పందులే గుంపులుగా వెళ్తాయి సింహం సింగిల్ గా వెళ్తా ఇది ఆఫ్ఘనిస్తాన్ కొత్త అనమాట ఈ పత్రం ఏంటో తెలుసు ఎవరికైనా చంపేస్తాను తాలిబాన్ అంత పెద్ద గొడవ అయింది ఈ రోజు తాలిబాన్ చేసుకున్నాను ఇది ఏంటంటే ఎంత ఉంది

సో మీరు చూస్తుంటారు కదండి రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీకి అనమాట నేను వచ్చి అడిగాను ఈరోజు పాస్పోర్ట్ అవి తెమ్మని అన్నారు ఏ ప్రాసెస్ అక్కర్లేదు చాలా ఈజీగా ఇచ్చేస్తాను అన్నారు బయ లోపలికి వచ్చామన్నారు లోపలికి వెళ్ళి మనం విజయ్ అయితే తెచ్చుకుందాం ఓకే విజా వచ్చేసింది చాలా హ్యాపీగా ఉంది మనం ఆనందమైన దుఃఖమైన ఫుడ్తోనే కదా వెళ్ళి మంచి స్పెషల్ బిర్యానీ ఇక్కడ తోప్ బిర్యానీ ఒకటి ఉంది అక్కడికి వెళ్దాం ఆ ఏరియా మంచిది కాదనమాట ఆ ఏరియా కంప్లీట్గా పోలీసులు ఉంటారు కెమెరా ఎక్కడెత్తనా అక్కడ జనం కనబడినా తీసుకెళ్ళి చాలా అంటే అదంతా ఎంబసీ ఏరియా అన్ని ఎంబసీలు అక్కడే ఉంటాయి సో ప్రాబ్లం అందుకే మేము కారు తీసుకొని లెక్కిస్తాను కారు విషయానికి వస్తే ఇక్కడ బస్సులు ఈ ఓబర్తో కంపేర్ చేస్తే ఈ లోకల్ ట్యాక్సీస్ చవక ఇదే ఇప్పుడు నేను వెళ్తున్న లొకేషన్కి మీరు ఓబర్లో అయితే డబల్ ప్రైస్ లోకల్ ప్రైస్ అయితే లెస్ ఇక్కడ ట్యాక్సీ కూడా ఎలా తీసుకోవాలంటే మీరు దుబాయ్ ఎప్పుడైనా వస్తే ఒక నలుగురు ఐదుగురు ఉండేటప్పుడు రోడ్డు మీద వెళ్తున్న ట్యాక్సీని పిలిచెక్కింది సో మీకు తక్కువ చాలా తక్కువ పడుతుంది చాలా తక్కువ పడుతుంది లేదు అంటే కరీం అనే యాప్ ఉంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా ఎంత రోడ్డు మీద వెళ్ళే టాక్సీకి దీనికి రెండు నలభై రూపాయలు ఎక్స్ట్రా అంటే ఈ యాప్ వాడుతున్నందుకు ఎక్కడ ఉన్నా మీ దగ్గరికి వస్తారు కాబట్టి నలభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని మళ్ళీ అదే చార్జెస్ పెడతారు చాలా బాగుంటుంది కరేమ్ యాప్ మీరు డౌన్లోడ్ లోకల్ ట్యాక్సీ ఈ గుంపుగా ఉంటే కిరతుంది ఒక సింగిల్గా గా ఉంటే కొంచెం వాసిపోదు మా దుబాయ్ అమ్మా అల్లా అబీబి ప్రతిదీ ఎక్స్పెన్సివ్ గోల్డెన్ రెస్టారెంట్ కొంచెం బంగారం బిర్యానీ తినడానికి వచ్చేసింది నోరూరు గోల్డెన్ బిర్యానీ బిర్యానీ కోసం ప్రయాణం ఇచ్చేస్తానండి దీని గురించి చచ్చిపోవచ్చు నేను అంతది మసాలా భలే ఉంటుంది బిర్యానీ లెవర్స్ ఎవరైనా ఉంటే గట్టిగా లైక్ కామెంట్ చేయండి మీకు ఇష్టమైతే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల కోసం నేను పర్ఫ్యూమ్లు షాపింగ్ చేశాను ఒక పట్టుకుంటే విచ్చి తప్పించుకుంటాను ఇదిగో మంచి పర్ఫ్యూమ్లు ఎంత రెండొందలే ఒకటిని మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్కి అరాచకుడు బయలుదేరారు తాలిబాన్లో తగదు ఆడడానికి నిజంగా యాక్చువల్గా ఏంటి సార్ లగేజ్ లేదంటే అంతే ఇది ఒక్క లగేజే ఎంత తక్కువ లగేజ్ గల కారణం ఏంటంటే యాక్చువల్గా అసలు ఏం జరిగిందంటే నేను ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి ఐఫోన్ ఫోర్టీన్ను గో ఐఫోన్ ఫోర్టీన్ను గోప్రో లెవెన్ రిలీజ్ అయ్యాయి ట్వల్వోను అవి పట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను ఏది ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయి అక్కడి నుంచి వేరే కంట్రీ వెళ్దాం అనుకున్నాను చూస్తే డ్రోన్ ఎలా లేదన్నారు మరి డ్రోన్ ఎలా అన్నప్పుడు ఇప్పుడు నేను ఎన్ని ఎక్విప్మెంట్స్ డ్రోన్ కోసం ఎక్కడికి వెళ్ళాలి నేనేమనుకున్నానంటే డ్రోన్ని మనం కొరియర్ చేసేద్దాం ముందు వెళ్ళబోయే కంట్రీకి ఎక్కడి నుంచి సో అటు నుంచి మనం వద్దాం అని అనుకున్నాను అని ప్లాన్ వేసుకున్నాను కాకపోతే అట్నుంచి నేను ఆ రిటర్న్ టికెట్ ఆ కంట్రీకి చూస్తే వయ దుబాయ్ ఉంది మరి ఏ రాయిట్ అయితే పళ్ళు ఉడగొట్టుకోవడానికి మళ్ళీ దుబాయ్ వచ్చి వెళ్తున్నాను కదా అదేదో దుబాయ్లోనే ఫ్రంట్ రూమ్ మనకు చాలా చాలామంది ఉన్నాను అన్నీ ఎక్కడ పెట్టేసి కేర్ ఫ్రీగా వెళ్దాం ఎందుకు ఆఫ్ఘనిస్తాను ఐఫోన్ ఫోర్టీన్ గోప్రో ఎంత ఎక్స్పెన్సివ్ తీసుకెళ్దాం గోప్రో ట్వెల్వ్ అవ్వని అదమైందా సో సింపుల్గా కేర్ ఫ్రీగా అని చెప్పి అన్నీ ఇక్కడ వదిలేసి ఓన్లీ ఐఫోన్ గోప్రో అంతే పాత ఫోన్లతో పాత ఐటమ్స్తో తీసుకెళ్తాను డ్రోను అదేంటి ఇన్స్టా త్రీ సిక్స్ అన్నీ వదిలేసాను ల్యాప్టాప్ అన్ని వదిలేశాను సో కేర్ ఫ్రీగా ఓన్లీ సింగిల్ బ్యాగ్తో వెళ్తాను మీకు తెలుసో లేదా డ్రోన్ని క్యారీ చేయడం చాలా కష్టం అంత ఈజీ ఏం కాదు అందుకే ఏ యూట్యూబర్ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేసే డ్రోన్కి ఎరచేయరు మీకు లేదు నేను ఎంత కష్టపడుతున్నానో డ్రోన్ కోసం డ్రోన్ షార్ట్స్ తీయడం కోసం ప్రతి కంట్రీలో లాస్ అబ్బో డ్రోన్ ఎంత ఒక బాంబు లాగా చూస్తారు వీళ్ళంతా అంతే కదా ఇదేముంది దానికి చిన్నది ఏదైనా కట్టి దే మంచి ఆ పవర్ జనరేటర్స్ ఆర్మీ ప్లేసెస్కి తీసుకెళ్ళి పడేస్తే పోతుంది కదా అందులోనే ఇప్పుడు మనం వెళ్తుంది తాలిబాన్లో అడ్డాక వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ టెన్షన్ అయ్యి ఎవడో చేంజ్ అని సో చాలా చెకింగ్స్ ఉంటాయి సో అందుకు ఆ డ్రోన్ ఎలా లేదు డ్రోన్ కోసం ఎప్పుడు ఇబ్బందులు పడుతూ ఉన్నాను ఫస్ట్ టైం ఒక దేశంలో దాన్ని వదిలేసి వేరే దేశం వెళ్తున్నాను సో ఎయిర్లైన్స్ పేరు కేఏఎం కేఎమ్ ఎయిర్లైన్స్ అనమాట ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్లైన్స్ మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి కాబూల్కే డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కడ బ్రేక్ స్టాప్లో ఉండేది మూడున్నర గంటల జర్నీ ఏటి మూడు పాస్పోర్ట్లను చూస్తున్నారా రెండు పాస్పోర్ట్లు కదా కవర్ కొన్నాను కొత్త పాస్పోర్ట్ కొత్త బుక్లు కట్టాలి వేస్తాం మరి ఇది పాస్పోర్ట్ కూడా బుక్ ఏ కదమ్మా దానికి కట్ట కొనుక్కోమా అత్త కొన్నాను ఇండియా అత్త కొన్నాను అనమాట అది మ్యాటర్ ఫస్ట్ పాస్పోర్ట్ మీద నిజంగా కొత్త పాస్పోర్ట్ మీద ఆఫ్ఘనిస్తాన్ వీసా ఆఫ్ఘనిస్తాన్ స్టాంప్ పడబోతుంది వెళ్ళడం వెళ్ళడమే తుపాకి రాజ్యంలోకి వెళ్తాను తాలిబాన్ సామ్రాజ్యంలోకి చూద్దాం ఏమవుతుంది అటో ఇటో అమ్మి తుమ్మి కింద పైన ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్లైన్స్ అనమాట క్యామ్ క్యామ్ ఎయిర్లైన్స్ ఆఫ్ఘనిస్తాన్ విండో సీట్ వచ్చింది మనకి ఓకే ఓ దేశమా ఆఫ్ఘనిస్తాన్ భారతీయుడి ప్రపంచ యాత్రికుడు వచ్చారు స్వాగతం పలుకు వెంటనే మనీ ఎక్స్చేంజ్ లోని కొంత అమౌంటే చేంజ్ చేసాను ఎక్కువ చేంజ్ చేయలేదు ఎందుకంటే ట్యాక్సీలోని సిటీ సెంటర్కి వెళ్ళినంత వరకు ఓకే చెప్పండి తాలిబాన్లకు సంహం ఆఫ్ఘనిస్తాన్లో ఎంటర్ అయిందని నా నా పందులే గుంపులు వెళ్తాయి సేవం సింగిల్గా వెళ్తుంది ఖండం ఏదైనా దేశం ఏదైనా ప్రాంతం ఏదైనా ప్రపంచయాత్ర కూడా దండయాత్ర మొదలవుతుంది చేంజ్ తీసుకున్నాను బయటికి వెళ్తాను ట్యాక్సీ ఎక్కుతాను సిటీ సెంటర్కి వెళ్తాను హోటల్ తీసుకుంటాను అక్కడ తొంగుంటాను బట్టలు కొనుక్కుంటాను ఊరంతా తిరుగుతాను మామూలుగా ఉండేది అయ్యా రాగానే మనకి లో ఒక స్టాచ్యూ కనబడ్డది వెనకలా మన తాలిబాన్ల జెండా అయితే వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ డాట్స్ తో కనబడ్డది ఓకే ఇంకా ఈ జెండా రోజంతా కనబడుతుంది కంగారు పడకండి తాలిబాన్ జెండా వాళ్ళు ఎప్పుడులాగే చాలా డబ్బులు అరిగారు నేను అన్న నేను ఇవ్వనమ్మా మాకు తెలుసు ప్రపంచ యాత్రకుడు నేను బయటకు వెళ్తాను అన్న వెళ్తే వెళ్ళు అనేసి తిట్టాడు పర్లేదు నాకు వచ్చి హిందీ వచ్చి అందరికీ

వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి దొరికిందండి సూపర్ ఏసీ పదిహేను వందలు చెప్పారు నేను యూట్యూబ్ వడ్డే నేను బోల్డ్ వీడియో పెడతాను యూట్యూబ్లో బోల్ మంది వస్తారు ఇండియా నుంచి అని చెప్పి పన్నెండు వందలు సెర్చ్ చేసి అయినా ఏసీ ఉంది ఏసీ అదే అంత తాలిబందులు అయితే కనుక పన్నెండు వందలు మరి చాలా పన్నెండు వందల రూపాయలకి ఏసీ రూము రెండు బెడ్లు ఇంకోటి ఎవరైనా ఉంటే తొంగవచ్చు కదా ఇంటి ఎనివే చెడు రావద్దు మొత్తం మొత్తం తాళిబంది తగ్గడం తగ్గడం బయటికి వెళ్ళి బట్టలు కొనం కొత్త బట్టలు సో లేచాను ఎల్లి లేగిసి మొత్తం స్థానం అవి చేసి ఇది ఆఫ్ఘనిస్తాన్ కట్ అనమాట అది సహారాది ఇది వదులుతారు ఇది లే తెస్తారు ఇది మటుకు ఆఫ్ఘనిస్తాన్ కట్ అనమాట వెళ్ళి లోకల్ డ్రెస్సులు కొనుక్కోవాలి ఎందుకంటే వీళ్ళకి లోకల్ డ్రెస్సులు ఉంటేనే నేను ఇది ఒక్క టీషర్టే తెచ్చాను ఇంకేం తేలేదు ఎందుకంటే లోకల్ డ్రెస్సులు కొనుక్కోవాలని చెప్పి వెళ్ళి లోకల్ డ్రెస్సులు కొనుక్కుంటే మనం సేఫ్గా వీడియోలు తీయచ్చు ఇప్పుడు ఈ ఏరియా అంటే పర్వాలేదు కానీ కొంచెం ముందుకెళ్తే తాలిబాన్లు ఉంటారు తాలిబాన్ లేని లేదు మనకి తలనొప్పి తెచ్చేస్తారు అంతే తాలిబాన్లో ఏంటంటే వాళ్ళకి చదువు రాదు కదా నాలెడ్జ్ ఏం లేదు కదా అందుకు తలనొప్పి చేస్తారు ఎక్కువ వాళ్ళందరూ కొండల మీద ఉండేవాళ్ళు అండి ఏమైనా పాస్పోర్ట్ ఆఫీసర్లో చదువుకున్న టీచర్లా వాళ్ళందరూ కొండల మీద ఉండేవారు ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళని ఆఫీసర్లు చేస్తారు చూసుకోండి మీరు చూసుకుంటే నా హోటల్ అది గల్లీ ఇలా ఉన్నది చాలా బాగుంది చాలా చాలా బాగుంది తాలిబాన్లు లేరు సెంటర్లో ఉంటారట వాళ్ళు ఉంటే ఫోటో ఫోటోలు తీస్తే నన్ను ఎట్టుకెళ్ళిపోతారు

చాలా కోపం మీద ఉన్నారండి పాకిస్తాన్ అంటే నీకు నేను పాకిస్తాన్ ఏమో అనుకుని నాకు సిమ్ కార్డ్ అన్నారు పాస్పోర్ట్ చూసరికి ఆ హిందు ఫుడ్ కూడా ఆఫర్ చేశారు చాలా హ్యాపీ మనోళ్ళు అలా మాట్లాడు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అవుతుంది కదా మన వాళ్ళంతా ఇండియాకే సపోర్ట్ పాకిస్తాన్ ఎవరు సపోర్ట్ కాదు వీళ్ళ దగ్గర నేను రోషన్ సిమ్ రోషన్ ఆఫ్ఘనిస్తాన్కేనా రోషన్ అంటే నా ఒప్పర్ లేకేజ్ అనేవాళ్ళ ట్యాక్స్ టెన్ పర్సెంటే తీసుకుంటున్నారండి ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు వసూలు చేస్తున్నారు బేగ ఎక్కువ ట్యాక్స్ వస్తే దేశం ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి ఎక్కువగా ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు అందరి దగ్గర ఎనీవే సిమ్ ఇందులో ట్వంటీ జీబీ అందులో ట్వంటీ జీబీ వేసాను మొత్తం అనేది తిరుగుదాం ఓకే థ్యాంక్ యూ బాయ్ थैंक यू सो मच सबको हिंदी आता है भाई को हिंदी आता है भाई को हिंदी आता लेकिन अब सौत् हिंदी नहीं आता साउथ इंडियन कोई बात नहीं करता है हिंदी। सब लोग इंग्ली बात करते हैं मतलब तो अन्य प्न प्रशांत अन्न को दामा दानेम ज्यू ता नलभ नलभ अं अंत माँ दाने ज्यूस परगड़पना बागूदा అదోలా ఉంది బాగుంది ఆయన టేస్ట్ బాగుంది ఇండియా దండి మీ మీ దేశం ఉంది అని చెప్పి గొప్పగా చెప్తున్నారు సో ఇప్పుడు బట్టలు లోకల్ బట్టలు కొనుక్కోవడానికి షార్మ అనే ప్లేస్కి వెళ్తున్నాను అనమాట కి వెళ్తానమాటంగా ఉన్నారు మీ నమ్మరు పెద్ద పెద్ద గన్నలతో పట్టుకొని కెమెరా పైకి వెళ్తే నాకు అయిపోద్ది నాకు ఎత్త అయిపోద్ది అందుకే జాగ్రత్తగా మాట్లాడుతున్నాను అనమాట అయితే వచ్చాము మసీద్ దగ్గర ఉంటది అని అన్నారు గారు వెళ్ళి బట్టల దొకానికి వెళ్ళి కొనుక్కోవచ్చు బ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో మొత్తం బ్రిడ్జ్ సో ఇదంతా బట్టల దుకాణం అనమాట సూపర్ ఉన్నాయండి ఇవన్నీ ఆఫ్ఘనిస్తాన్ డ్రెస్సులు లట్ట అమ్మాయిలకి సూపర్ ఉన్నాయి నిజంగా పంజాబీ డ్రెస్సులు మీరు అన్ని చూసుకుంటే వెరైటీ వెరైటీగా ఉన్నాయి చూడండి అమ్మాయిలు అలవా మనం చోరల దాలటేస్ డ్రెస్సులు అయినా చూడ చాలా బాగున్నాయి నిజంగా సూపర్ ఉన్నాయండి ఇవన్నీ ఆఫ్ఘనిస్తాన్ డ్రెస్సులు లట్ట అమ్మాయిలకి సూపర్ ఉన్నాయి నిజంగా పంజాబీ డ్రెస్సులు మీరు అన్ని చూసుకుంటే వెరైటీ వెరైటీగా ఉన్నాయి చూడండి అమ్మాయిలు నల్గా మనం చోరల దాలిటేస్ డ్రెస్సులు అయినా చూడ చాలా బాగుంది ఇది రెండు వేల రూపాయలు చెప్పారు గురువు తక్కువ బట్టలు ఎక్కడ ఉంటాయంటే మసీద్ దగ్గర ఉంటాయి అని అన్నారు సో ఆ లోపల ఉన్న ఆయన అన్నాడు ఆ మసీద్ దగ్గర అమ్మినవి చచ్చిపోయిన వాళ్ళ సవాళ్ళ మీద తెచ్చేసి అక్కడ అమ్ముతారు నవ్వలేక చచ్చు మరణ వాళ్ళకు ఒక అప్పుడ బీజేగా మతలం అంటే చచ్చిపోయిన సవాళ్ళ మీద తీసి అమ్ముతారు అని అన్నాడు నవ్వలేక చచ్చారు హైలర్ జోక్ కానీ ఇది చాలా రెండు వేల అంటే చూడండి అంటే రెండు వేల రూపాయలు మొత్తానికి అయితే డీల్ సెట్ అయింది ఎనిమిది వందల రూపాయలకి కప్పు ఆ ఇది వేసుకున్నాను ఇది ఏంటంటే ఎంత ఉంది ఇదిగోండి ఇది ఎంత నలుగురికి ఇది ఏంటంటే లాడా వేసుకొని లంగోట కట్టాలట ఇలా కట్టాలట చూద్దాం చూద్దాం ఏమవుతుందో ఏటో పెట్లూ पतलू मोटा वाला को तो पतलू को ये बात नहीं, नहीं। सबको हिंदी आती है अंदर की हिंदी आती है हां 1 मिनट चेक कर ले वीडियो सारे बराबर एक नंबर तबरीक तबरीक तब्रीक <Tartic> um ना नॉनवेज ना कैमरामैन रशीद भाई ये मेरे कैमरामैन रशीद भाई मालिक है ओनर का सो दुकान का मालिक है ना मालिक है ना मालिक तो 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 है ना मालिक कौन मालिक है तो तो, तो 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 रशीद हां रशीद भाई ही मालिक है रशीद भाई मालिक है हां रशीद मालिक है रशीद रशीद मालिक है बाय भाई लोग मिलेगा मिलेगा कल हैप्पी दिवाली हमारा చాల చాల కొత్త బట్టలు వచ్చాయో చూడండి స్ట్రీట్లు ఎలా ఉన్నాయో మార్కెట్ అవుతుందా అవుదా ఇప్పుడు వాళ్ళు తిడతారో తెలీదు మూసేది అన్ని బాగున్నాయి అసలు షాప్లు మీరు చూసుకోవచ్చు ఖాళీ లేదు బట్టలు బట్టల షాపు మంచి షాపుని ఎత్తుకోవాలి మనం ఎక్కడ దొరుకుతుందో ఇదిగో మొత్తం ఎన్ని షాపులు మొత్తం బట్టల వంద రూపాయలు అసలు డబ్బులు వద్దు హిందు చాలు హిందీ సో బట్టలు కొనేసుకున్నాను వెళ్ళి నా ప్లేస్ కి నేను వెళ్ళిపోతున్నాను అక్కడికి వెళ్ళాక అని చెప్తాను ఆయనకి హిందుస్థాన్ అంటే చాలా ఇష్టం అంట సో ఏమని అంటే మేము పాకిస్తాన్ తో కాకుండా తో ఉంటే ఎంత బాగున్నా అని అంటున్నారు తనకి ఊరంతా తిరిగి రెస్టారెంట్కి వచ్చాను ఆకలేస్తుంది టైం నాలుగున్నర అవుతుంది ఫుడ్ వచ్చింది కానీ తినట్లేదు ఎందుకంటే నేను మ్యాచ్ చూసుకుంటూ ఉంటాను మొట్టమొదటిసారి నా జీవితంలో అంటే ఈ ప్రపంచ యాత్రలో ఒక మ్యాచ్ని అలా దీక్షణంగా చూసుకుంటూ మంచి రంజుగా ఉందన్నమాట లాస్ట్ బాల్లో చాలా కొట్టాలి చాలా అయింది మానేసి సూపర్ సక్సెస్ఫుల్గా విన్ అయింది విరాట్ కోహ్లీ గారు కొట్టుకెళ్ళిపోయారు సూపర్ చాలా బాగుంది ఇక్కడ చెప్తున్నారు బ్రదర్ ఏంటంటే ఇండియా విన్ అయింది కదా మ్యాచ్ చాలా మంది ఇక్కడ ఒక నలభై మంది ఏకంగా ఇక్కడ షాప్ లోని సెలబ్రేషన్ చేసుకున్నారు ఇండియా విన్ అయిందని పాకిస్తాన్ ఓడిపోయిందని చెప్తున్నారు బాత్లో బాత్కర పూర్వ దేశ్ బాత్కర ౌత్ ఇండియన్ ఉన్న హిందీ నై అవుతాయి మూవీ నై దిక్త చూసారు కదండి సినిమాలు చూస్తే వస్తదటా హిందీ వీళ్ళందరికీ వచ్చండి నిజంగా చాలా కొంచెం సిగ్గుపడుతున్నాను సౌత్ ఇండియన్స్ కి మనకి హిందీ రాదు వేరే పరుగు దేశం దేశమైనా ఆఫ్ఘనిస్తాన్ మోర్తానియా వాళ్ళందరికీ హిందీ వస్తుంటే మన దేశ భాష మనకి రాగ్గుచేటు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి భారతదేశం అంటే ఎంత అభిమానం అంటే దేశం యొక్క జెండాలు పెట్టుకుంటున్నారు నిజంగా పాకిస్తాన్ని ద్వేషిస్తూ భారతదేశాన్ని ప్రేమిస్తున్నారు చూడండి నిజంగా వాళ్ళ ప్రేమకి నేను జోహా ఆఫ్ఘనిస్తాన్లో అరచికడు తాలిబాన్లో తెక్కల మొత్తానికి వచ్చి పడిపోయాడు ఆఫ్ఘనిస్తాన్కి మాట ఇచ్చాను మాట మీద నిలబడతాను కానీ అనుకున్నంత ఈజీ ఏం కాదండి ఆఫ్ఘనిస్తాన్లో ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఏంటి వీడియోలు తీయడం తిరగడం ఈజీయే కానీ ఎక్స్ప్లోర్ చేయడం అనుకున్నంత ఈజీ కాదు తాలిబాన్తో మామూలుగా లేదనమాట తెక్కలోడే దీనికి ముళ్ళుని ముళ్ళుతోనూ తీయాలి వజ్రను వజ్రంతోనో కోయాలి తెక్కలోనే తెక్కలతోనో కొట్టాలి అందుకే ఏం చేశానంటే గుంపులో గోవిందం అంటే ఈ తోడేళ్ళ గుంపులో ఉండి తోడేళ్ళని మనం చూడొచ్చు అనే వేషధారణలోకి వచ్చాననమాట ఈ తోడేళ్ళ తయారయ్యాను ఆఫ్ఘనిస్తాన్ క్యాప్ మొత్తం అంతా ఆఫ్ఘనిస్తాన్ లాగా ఆఫ్ఘని తాలిబాన్లా తయారయ్యాను అనమాట సో నేను పొద్దున్నే లేచిన వేళ విశేషం బాగానే ఉంది మంచి ఫ్రెండ్స్ దొరికారు అందరూ చాలా సపోర్టివ్గా అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఓకే వెళ్ళాను సిటీకి వెళ్ళి బట్టలు అవి కొనుక్కున్నాను ఇంకా ఈవినింగ్ ఇంకా ఇంకా వీడియో క్లోజ్ చేసేదన్న టైంకి ఈ తాలిబాన్లకు దొరికిపోయానండి ఆ దొరికిపోయి మీ అందరికీ తెలుసు చాలా వీడియోలు చాలా యూట్యూబర్లు చెప్పారు దగ్గర దగ్గర ఎక్కడికి ముప్పై మంది యూట్యూబర్లు వచ్చారు ముప్పై మందిని ముసిగేసేసి కళ్ళు గంతలు కట్టేసి జైల్లో పెట్టేశారు ఏది పది గంటలు నాలుగు పదహారు గంటలు ఇరవై నాలుగు గంటలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి సో నేను కూడా చాలా భయపడిపోయాను నాకు కూడా పెట్టేస్తారేమో ఈ అమ్మ ఎలా రా అని అనుకున్న సమయంలోని నా ప్లాన్స్ నాకు ఉంటాయి కదా నేను ఏమైనా మామూలుగా కాదు కదా ప్రపంచ యాత్ర కొన్ని సో మనం చేయాల్సిన ప్లాన్లన్నీ మనం చేసాం ఏం జరిగిందంటే మార్నింగ్ నేను వెళ్తూ వెళ్తూ ఒక మీరు చూసే వీడియో ఓపెన్ చేశాక నేను వెళ్ళి సిమ్ కార్డు కొనేసాక ఒక తాలిబాన్ని నేను పరిచయం చేసుకున్నాను మీరు బాగా చూసారో లేదో ఆ తాలిబాన్ అబ్బాయి చిన్న వాళ్ళు అనమాట ఇక్కడ ఏంటంటే తాలిబాన్స్ ఒకప్పుడు చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఇది ఎలా ఉంటుందో అది చాలా సినిమాలో చూసారు చెప్పడం బాగోదు సో ఆ చిన్న అబ్బాయి అనమాట చాలా చిన్న అబ్బాయి చాలా టీనేజర్ వెళ్ళాను హాయ్ అన్నాను నేనే కోవిడ్ని పరిచయం చేసుకున్నాను పేరు అనివేసి నేను ప్రపంచ యాత్రకుని ఆత్తి కలియపాకం చెప్పాను ఆ జ్యూస్ ఇచ్చాను చాక్లెట్ ఇచ్చాను ఫుడ్ అన్ని ఆఫర్ చేశాను నేను సేమ్ ఆర్యా సినిమా ఎలాగో ఉంటుందో అలాగే సేమ్ ఆర్యా సినిమా లాగా నువ్వే నస్తు నువ్వే నా స్నేహితుడు నువ్వే నా ప్రాణం నువ్వే నా కాయకొచ్చి నీకోసం నేను ఉన్నాను నేను ఇండియా నుంచి వచ్చానని అది ఇది అనేసరికి ఆడు జపకి ఇది అయిపోయాడు అయిపోయి మై దోస్త్ మై ఫ్రెండ్ యూ అద్దాను అని చెప్పి ఆడికి అని ఇప్పించేసరికి సరికి అది మంచి ఫ్రెండ్ అయిపోయాడు వాటర్ బాటిల్ అన్ని అన్ని చాలా కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకున్నాను ఫ్రెండ్షిప్ చేసుకుని ఫోటో తీసుకున్నాను ఫోటోతో వీడియో తీసుకున్నాను వీడియో తీసుకొని ఫోన్ నెంబర్ తీసుకున్నాను దట్ సిటీ అయిపోయింది సిటీకి వెళ్ళాను బట్టలు కొనుక్కున్నాను అన్ని తిన్నాను అన్నీ చేశాను అంతా అయిపోయింది హ్యాపీగా ఇంటికి వచ్చేస్తున్న సమయంకి రోడ్డు మీద అంటే యాక్చువల్గా నేను నేను ఎప్పుడైనా నేను నా హోటల్కి రెండు కిలోమీటర్ల చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలని నా ఆధీనంలో తెచ్చుకుంటాను ఎందుకంటే నాకు ఈజీగా ఉంటుంది ఫుడ్ ఎక్కడ ఉంది ట్రావెలింగ్ ఎక్కడ ఉంది షాపులు ఎక్కడున్నాయి అని అన్ని అందుకే రెండు కిలోమీటర్లు ముందే దిగిపోయి నడుచుకుంటూ హోటల్ వరకు వస్తున్నాను గూగుల్ మ్యాప్లో పెట్టుకుని ఎందుకంటే చుట్టుపక్కల ఏమన్నా తెలుసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది ట్రావెలింగ్కి సో ఆ విధంగా వస్తుంటే కొంచెం దూరంకి ఇచ్చాక సర్కిల్ వచ్చింది బెంచ్ సర్కిల్ టైపులో సర్కిల్ గూగుల్ ఏం చెప్తుందంటే లెఫ్ట్కి వెళ్ళిపోమంటుంది కానీ అక్కడ మూడు లెఫ్ట్లో ఉన్నాయి అటు 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 ఏ లెఫ్ట్లో తెలియక ఏం చేశానంటే ఎలాగా ఇంటర్నెట్ ఆన్ చేసి ఇలా కెమెరా ఆన్ చేస్తే మీరు చాలామందికి తెలియదు గూగుల్ మ్యాప్స్లోనే కెమెరా ఆన్ చేస్తే అప్పుడు చూపిస్తుంది అది అది ఆ లెఫ్ట్కి వెళ్ళనేసి యాక్చువల్ మ్యాప్లోనే మనకు మూడు లెఫ్ట్ చూపిస్తుంది లైవ్లో కెమెరాలో అయితే మనకి ఆ లెఫ్ట్ అని చూపిస్తుంది దానికోసం కెమెరా ఎత్తానండి అలవాట్ల పొరపాటుగా ముందున మాయలు ఉన్నారు మన తాలిబాన్ మాయలు పట్టిసారండి పట్టిస్తారా పిల్ పట్టించిన అంటే ఇంక ఇంకా చూసుకో మామూలుగా లేదు ఎయి అయ్ ఎయ్ అయ్య ఫోన్ 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 అన్నారు ఫోన్ ఇచ్చాను పాస్పోర్ట్ అన్నాడు ఏది చేస్తాను అన్నారు గూగుల్ మ్యాప్ అన్నాను ఎక్కడ ఎవరెవరో అన్నారు ఇండియా అన్నారు పాస్పోర్ట్ తీ అన్నారు ఇక్కడ ఏమైందంటే నేను ప్యాంటు జీన్ ప్యాంటు జీన్ ఫ్యాంట్ వేసేసుకున్నాను జీన్ ప్యాంటు పైన కదా ఇది వేసేసుకున్నాను సో లాడా ఈ ఈ లాడా ఈ లాడా ఇప్పేసరికి ఈ జాబ్లో ఉన్న ఆడికి భయం వచ్చింది అమ్మాయి ఏటో సస్పిషియస్గా ఉన్నాడని చెప్పేసి నన్ను ఆయనే తీశారు ఆయనే తీశారు ఫస్ట్ ఇది తీశారు ఇది తీశారు తర్వాత పాస్పోర్ట్ తీశారు తర్వాత ఫోన్ ఇది తీశారు ఏంటో కూడా వాళ్ళకి తెలియదు పట్టుకున్నారు అలాగా సో పాస్పోర్ట్ చెక్ చేశారు అయిపోయింది పాస్పోర్ట్ డబ్బులు ఎంత ఉన్నాయని చూసారు ఇచ్చారు ఇది కూడా ఆడికి ఇచ్చారు ఇంకొరికి ఇద్దరు ఉన్నారు కదా ఆయనకి ఇచ్చేశారు అయిపోయింది అయిపోయాక నేను ఇంకా నాకు సిచువేషన్ ఏమవుతుందో తెలియదు ఇంకా అన్నీ ఇది ఇచ్చారు అయిపోయింది వేజా చెక్ చేశారు ఇది ఇచ్చేశారు ఎక్కడ దొరికిపోయాను అండి ఇక్కడ ఏం దొరికిపోయాడు అంటే ఏంటి ఇది ఇదేంటో తెలుసా ఇది మోస్ట్ డేంజరస్ కెమెరా ఇది స్పై కెమెరా దీన్ని స్పై కెమెరా అంటారు తెలిసే ఎవరికైనా ఇదిగో ఎవరికి కనబడుతుంది అంత రికార్డ్ అవుతుందిగా స్పై కెమెరా అంటారు ఒప్పుకోరు అసలకే కెమెరాలకే ఈ కెమెరాలకు అప్పులు ఉంటుంది ఎలాంటి కెమెరా అలా ఒప్పుకుంటారు సంప్లీట్గా వేయ జాస్ మనల్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చారని చెప్పి పట్టిస్తారండి మామూలుగా లేదు మొత్తం బెటాలియన్ వచ్చి పడిపోయింది తెలిసిన నేకా టైట్ టైట్ ఇది చూసి ఇది దీనివల్లే దొరికిపోయాను దొరికిపోయాక ఇంకా అప్పుడు నా అస్తశస్త్రాలు నా బ్రెయిన్ వాడడం మొదలుపెట్టాను అపాయంలో ఉపాయంతో తెప్పించుకునే సందర్భాలు మన దగ్గర ఉన్నాయి ఇదిగో పాత్రం ఏంటో తెలుసా ఇది నేనే ఇక్కడ మీకు పర్షియన్ వస్తే పర్సీ వస్తే మీకు అర్థమవుతుంది ఆఫ్ఘనిస్తాన్ భాష ఇక్కడ ఏం రాశంటే నా పేరు అన్వేషణ నేను ప్రపంచ యాత్రకు నేను ఇప్పటివరకు డెబ్బై ఐదు దేశాలు తిరిగాను నాకు ట్రావెలింగ్ కంపెనీలు ఉన్నాయి ట్రావెలింగ్ బిజినెస్ చేస్తున్నాను నేను ఈ దేశ మా మా భారతదేశం ఈ దేశానికి చాలా చాలా ఆదరిస్తుంది అండ్ భారతదేశ ప్రజలకి కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు అంటే చాలా ఇష్టం ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి కూడా భారతదేశం ప్రజలు అంటే చాలా ఇష్టం నేను ఈ దేశానికి వచ్చిన ముఖ్య ముఖ్య రీజన్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు గవర్నమెంట్ వచ్చాక పరిస్థితులు ఎలా ఎలా ఉన్నాయి స్థితిగతులు ఎలాగొన్నాయి టూరిజంకి అనుకూలంగా ఉందో లేదో తెలుసుకొని వీడియోలు చేసి అవి ఇంటర్నెట్లో అప్లోడ్ చేసి అవి చేశాక చాలామంది టూరిస్టులు ఇక్కడికి వస్తే అది మీకు ఉపయోగపడుతుంది దానివల్ల మీ జీడిపి పెరుగుతుంది మీ ఆదాయం పెరుగుతుంది మీ ట్యాక్సులు పెరుగుతాయి అన్నీ పెరుగుతుంటే ఇది వాళ్ళు చదువుతున్నప్పుడు ఇది ఆ పరిశీ భాషలో చదువుతున్నప్పుడు అల్లా ఊళ్ళ అల్లా అల్లా అంటే అన్నీ అన్ని రెచ్చ అన్నీ పాటు ఉత్రేరకం అంటే గొప్ప మాటలే కదా అన్నిని ఏ అందులో ఏం తప్పు ఉన్నాయి అన్నీ దేశంకి ఉపయోగపడే మాటలు అవన్నీ చూసేసరికి చాలాకి బాగా ఇంప్రెషన్ వచ్చింది ఇక్కడ చిన్న మీరు ఒక లాజిక్ పెట్టుకోవాలి ఈ లాజిక్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి భారతీయులు అంటే చాలా ఇష్టం మరి తాలిబాన్లకు అంటే తాలిబాన్లకి కింద పైన ఏసీటీసీ ఏంటి ఇదేంటిది అంటే ఇక్కడ జాగ్రత్తగా వినాలి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి మొన్న వంద వెయ్యి కేజీల వెయ్యి కేజీలనా యాభై లారీలు అనుకుంటా యాభై లారీల గోధుమ పిండి ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్కి పంపించింది మన ఇండియన్ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టుంది స్కూళ్ళు కడుతుంది బ్రిడ్జ్లు కడుతుంది చాలా చేస్తుంది అందుకని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి మన ఇండియన్స్ అంటే చాలా ఇష్టం కానీ మరి తాలిబాన్లకి మరి తాలిబాన్లకి ఎవరు ఇచ్చేసారు తాలిబాన్కి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయలేదు మరి తాలిబాన్లకి ఏ గవర్నమెంట్ చేసింది దాయాదులు పాకిస్తాన్ మే అప్పుడు అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఉండేటప్పుడు పాకిస్తాన్ ఈ తాలిబాన్లు అందరూ కోనలో కోనల్లో ఉండేటప్పుడు వాళ్ళకి కాయిదాలు డబ్బులు ఎవరి సరఫరా చేశారు వాళ్ళ కాయిదా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళకి సహాయం సో అందుకే ఆ దేశం అంటే ఈ తాలిబాన్లకి కొత్త కొంత ప్రీతి అన్నం పెట్టారు కొంచెం సహాయం చేశారని కానీ ఇప్పుడే ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడిప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వచ్చి మేము తాలిబాన్లకు సపోర్ట్ చేస్తాం మేము 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 కడుతున్న బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో మేమైతే చేస్తున్నామో చెయ్యాలి పవర్ ప్లాంట్లు ఇవన్నీ చాలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళకి సహాయం సహాయం సహాయ భారతదేశం పెద్దన్నగా మనం ఈ చుట్టుపక్కల ఈ గాంధార దేశం గాంధార దేశం అంటే ఏం కాదు మన మన ఇదే మన పూర్వీకులే కాబట్టి ఈవెన్ చైనా చైనాను వదిలేస్తే నేపాల్కి బంగ్లాదేశ్కి మనం ఈ ఆఫ్ఘనిస్తాన్కి మనం బాగుంటే పాకిస్తాన్కి చేసేవాళ్ళమే వాళ్ళు మనతో ఆ ఫ్రెండ్షిప్ లేదు భారతదేశం అంటే ఏమనుకున్నారు చేయి పరిగితే ప్రాణం ఇచ్చేస్తారు అలాంటి గొప్ప దేశంలో పుట్టాం పుట్టం కర్మభూమిరా మన భారతదేశం సో ఈ ఈ ఈ లాజిక్తోని వాళ్ళు పాకిస్తాన్ కొంచెం ఇదిగా ఉన్నారు ఇప్పుడిప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చేస్తాం కొంచెం ఈ టూరిస్టు వీళ్ళకి ఏం తెలియదండి వీళ్ళందరూ చదువుకోలేదు ఆంబిషాన్ అంత అంత కొండల్లో ఉన్నవాళ్ళు వీళ్ళకి పాస్పోర్ట్ అంటే ఏంటి వీసా అంటే ఏంటి టూరిస్ట్ అంటే ఏం అనమాట ఎక్కువ మంది రావడం రావడం వల్ల వీళ్ళకి స్లోగా స్లోగా అర్థం అవుతుంది సో ఈ రీజన్ మీద నాకు పట్టేస్తే ఈ పేపర్ చదివేశాక అది అన్నారు ఇంకా దెబ్బ మీద దెబ్బ పడిపోవాలని అంటే మనోడే తీశాను మన మన ఇదే ఆర్యాగారికి ఆర్యా గారికి తీసి అరే నన్ను పట్టించుకున్నారు ఇక్కడ మాట్లాడంటే అది ఎవరు అంటే మనోడరా ఆడు తాలిబాన్లో లాంటి తెక్కలనా కొడుకు ఆడును అన్నారు ఆ డెబ్బై ఐదు దేశాలు తిరిగారు తోపాడు అంటే యమ్మ తోపట అని చెప్పి వాళ్ళు ములకాత్ అయిపోయి ఎలకత మఫ్లీ ఎలకత మఫలి మొత్తం అంతా అయిపోయింది అలాంటి సీన్లు రికార్డ్ చేస్తే మొత్తం వీడియో హైలైట్ అయిపోతున్నావు ఫన్ను జోకులు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాను అదే అదే టైంలో ఇండియా మ్యాచ్ అవుతుంది ఇండియా మ్యాచ్ అవుతుంది దెవాలీ ఫెస్టివల్ ఇవన్నీ చూసేసరికి ఇంకా మంచి ఊపు మీద ఊపి మీద అలాగ అరగంటలో కిలో లోజ్ అయిపోయిందండి చాకచక ఇంకా తొలి బా అంటే ముసుగుయించుకుండకుండా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా అరగంటలో సీన్ సెటార్ చేసాను సీన్ అరగంటలోనే నిజంగా ప్రామిస్ నేను అన్నాను ఎంత వంట లేదు పోలీస్ జైలుకి వెళ్ళడం గట్టా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఎంత వంట లేదు మాకు పొరపాటును పెట్టేదే అనుకో ఈ కేజీఎఫ్ సినిమాలో పెద్దగా అన్న డాష్ యాష్ తెచ్చి మొత్తం పోలీస్ స్టేషన్ కాల్చేసినట్లు మార్కెట్కి వెళ్తాను నా దగ్గర మూడు వేల డాలర్లు ఉన్నాయి డాలర్లు గట్టిగా తెచ్చాను ఇలాంటి ఇలాంటి దగ్గర మనం డబ్బుతోనే మేనేజ్ చేయాలి ఎందుకంటే ఏటీఎం కార్డులు ఏవి బ్యాంకులు ఏ సిస్టమ్ ఏంటి లేదు డబ్బుతోనే మొత్తం అంతాను ఇక్కడ మేనేజ్ అందుకే గట్టిగా తెచ్చాను త్రీ థౌజండ్ డాలర్సు వెళ్తాను పెద్ద మిషన్ మిషన్గానే తెస్తాను ఎనిమిది వందల రూపాయలు రౌండ్ది మొత్తం కాల్చేస్తాను అని అన్నాను జోకులేండి సరదాగా జోక్ వేసాను అలాగా అంటే తెక్కలోనే అసలుకే నేను ఏంటి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి తెక్కలోని తెక్కలతోనే కొట్టాలి మామూలుగా అంటే మెత్తగా ఉంటే మెత్తేస్తారండి లోక మంచిది కాదు మనం దెబ్బ పడిపోవాలి ముందు మన దెబ్బ పడిపోతే వాళ్ళు సైలెంట్ అవుతారు లేదా మనం అలా ఉంటే మొన్న వేసేస్తారు అసలు కా చేతిలో గిన్నెలు ఉన్నాయి మన చేతిలో గెన్నె కన్నా పవర్ అయింది మాట ఆ మాటను వదలాలి మొత్తం చాటచక్యంగా తప్పించుకోవాలి కానీ నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే నేను డైలాగ్స్ ఎంట్రన్స్లో డైలాగ్ చెప్పాను నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుందని సింహంకి కూడా భయం వేస్తుంది నిజం చెప్పాలంటే ఎందుకంటే అంత ఈజీగా ఇంకా మొండోలు ఇప్పుడు మనం చదువుకున్న వాడికి ఎక్స్ప్లెయిన్ చేయగలం మన మాటలతోని కానీ మొండోడిని మొరోడిని మనం మాటలతో మార్చలేం వాళ్ళు చేతలతో చూపిస్తారు సో అలాటప్పుడు మనకి పక్కన బ్యాకప్ ఒకటి ఉండాలి అందుకే వాళ్ళు గుంపులు గుంపులుగా వచ్చారు చాలా మంది యూట్యూబర్లు ఎందుకు గుంపులు గుంపులుగా ట్రావెల్ చేశారంటే ఇదే రీజన్ ఒకరికి ఏదైనా అయితే ఇంకోటి బ్యాకప్ ఇంకోటికి ఏదైతే అయితే ఇంకోటి బ్యాకప్ ఓకే అది పరిస్థితి హ్యాపీగా సేఫ్గా అయిపోయాను మొత్తం ప్రజల మటుకు ఆఫ్ఘనిస్తాన్ ప్రజల మటుకు సూపర్ ఆతిథ్యం అనమాట అందరూ మా ఇంట్లో ఉండే మా ఇంట్లో ఉండే మా ఇంట్లో ఉండే నీకు ఏదైనా కావాలి ఎన్ని నెంబర్లు ఇచ్చారు అనుకున్నారు ఈరోజు దగ్గర దగ్గర ఫోన్ బాక్స్ ఉండిపోయింది పదిహేను నెంబర్లతో వాట్సాప్ నెంబర్లతో హే హే చాలా ఎందుకు ఇల్లు సినిమాలు చూస్తారండి ఎక్కువగా ఇప్పుడు చూసుకుంటే చూశారు కదా ఎవరైనా తెలుగు మాట్లాడారు ఎవరైనా ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లీష్ మాట్లాడారు అందరూ హిందీ ఎలా వచ్చండి దేశం కానీ దేశాలకు మన భాష ఎలాగొస్తుంది బికాస్ ఆఫ్ సినిమాస్ వాళ్ళకి అభిమానం ప్రేమ అది ఇండియన్ మ్యాచ్ అవుతుంది కానీ పాకిస్తాన్ మొత్తం పాకిస్తాన్కి హేట్ అంతా అందరూ ఇండియా ఇండియా గెలిస్తే గెంతేరండి ఒక్కొక్కరు రోడ్డు మీద చాలా హ్యాపీగా అయింది గెంతేరు ఒక్కొక్కరు అయ్యే సూపర్ సూపర్ వాళ్ళు గెలిచినంత ఫీల్ అయ్యారు ఎనివే ఈ దేశం గురించి చూసుకుంటే ఈ దేశం కరెన్సీస్ ఆఫ్ఘనీ అంటే మనకి రూపాయలు ఇది ఆఫ్ఘన్ ఆఫ్ఘన్ దేశాన్ని కరెన్సీ వచ్చి ఆఫ్ఘనీ ఎంత అంటే ఇండియాకి సేమ్ అంటే ఒక డాలర్కి ఇండియా ఎనభై రెండు వస్తుంది ఇది ఎనభై ఏడు వస్తుంది సేమ్ టు సేమ్ అంటే ఒక రూపాయి ఈజ్ కోసం ఒక ఆఫ్ఘనీ సో మన పది రూపాయలంతా వీళ్ళకి పది రూపాయలంతా మనకి ఇరవై రూపాయలంతా వీళ్ళకి ఇరవై రూపాయలంతా సేమ్ టు సేమ్ ఈక్వల్ కరెన్సీ ఉంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఏ ఇండియాదిని ది సేమే కానీ పాకిస్తాన్ది లో ఉంది అంటే పాకిస్తాన్ ఒక రూపాయికి రెండు రూపాయలు వస్తుంది మూడు రూపాయలు వస్తుంది కదా అందుకే పాకిస్తాన్ డబ్బులు పడిపోతున్నాయి రోజు రోజుకి పరిపవా ఇప్పుడు ఒకడు బాగు కోసం బాగుపడితే ఎవరైనా బాగుపడతాడు ఒక నాశనం అవడం కోసం బాగుపా ఆ దేశం పాటు పడుతుంది మన దేశాన్ని నాశనం చేయాలని ఓ ప్రపంచం అంతా తిరుగుతుంది ఎందుకో మరి తెలియదు ఆ ప్రేమ ఆఫ్ఘనిస్తాన్ చూడండి ఎంత విశ్వాసం ఒక బ్రిడ్జు యాభై బా యాభై లారీల మైదా గోధుమ పిండి పంపిస్తే ఇప్పటికీ మనల్ని పొగుడుతున్నారు నాకు అందరూ అన్నం పెట్టారు అన్న టీలు ఎన్ని మంది ఆఫర్ చేశారు భారతదేశం జెండాలు ఎంత ప్రేమ బా నిజంగా చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ రావాలి అంటే బాగుంటే అన్ని సిచ్యువేషన్లు ఉంటే చాలా చాలా మందిని తీసుకురావాలి ఇక్కడికి వాళ్ళ ప్రేమను మీకు చూపించాలి నిజంగా ఎంత ఇష్టం పడుతున్నారో అందరూ హిందీ మాట్లాడుతున్నాడు కంఫర్టబుల్ రానున్న రోజులు ఎలా జరుగుతాయో ఎలా గురిస్తాయో మనకైతే తెలియదు ఈ రోజుకైతే ఎలా జరిగింది రేపు ఏం జరుగుతుందో తెలియదు చూద్దాం నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే నా ప్లాన్ ఏంటంటే ఒక బ్యాకప్ తీసుకుందాం అనుకుంటున్నాను డబ్బులు ఇచ్చి ఒక టూర్ గైడ్ని కానీ ఎవరైనా సపోర్టివ్ పర్సన్ ఉంటే ఎవరైనా ఉంటాయి ఇప్పుడు చాలా మంది ఉన్నారు అందరితో మాట్లాడుతున్నాను ఓ ఇద్దరు ముగ్గురు నాకు కొన్ని ప్రదేశాలకు వస్తానున్నారు సో వాళ్ళని మాట్లాడి వాళ్ళతో తీసుకొని నేను సపోర్టివ్గా తేళ్తాను ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళతో వచ్చింది కాబట్టి వీళ్ళు ఎట్లా ఉంటే కానీ కొంచెం బక్ర బ్యాకప్ ఉన్నా కూడా మనకు సేఫ్గా ఉంటుంది నా నా ఏ నా అయితే ఇన్ సం ప్రపంచానికి తెలియజేసే వాళ్ళు ఒక ఉంటూ ఒకటి ఉండాలి కదా అంతే కదా ఒక్కరిగా ఎవరు కాల్ చేస్తే సందులోని బంధువులోని ఇప్పుడు నేను ఉన్న ప్లేస్లో ఎవరి రెస్పాన్సిబిలిటీ లేదు కెమెరాలు ఎత్తకూడదు సో నాకు ఏదైనా అయితే ఎలాగా క్షేమ క్షేమం కోసమైనా నా క్షేమం కోసమైనా నా క్షేమ క్షే క్షేమ ఈ పత్రాల కోసమైనా నాకు ఒక పక్కన బ్యాకప్ ఉంచుకోవాలి రేపు రేపు నుంచి ట్రై చేస్తాను ఉన్న పదిహేను రోజుల్లో పెట్టుకున్నాను పదిహేను రోజుల్లో ఎన్ని వీడియోలు అయితే ఆ వీడియోలు రికార్డ్ చేసి మేము ముందుకు తీసుకొస్తాను కీప్ సపోర్టింగ్ ఉంటాను బాయ్ అండ్ జైహింద్